ఇప్పుడు టాలీవుడ్ జనాలంతా సంక్రాంతి పండుగ సరదా కన్నా సంక్రాంతికి రిలీజ్ అయ్యే రెండు ప్రతిష్టాత్మక సినిమాల మధ్య పోటీ గురించి ఆ సినిమాల హిట్ టాక్ గురించి హోరా హోరీగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు సినిమాలు మొదలైనప్పటి నుంచి శాతకర్ణి కంటే చిరు ఖైదీ మీదే భారీ అంచనాలు ఉండేవి. అప్పటి నుంచి రెండు సినిమాల మధ్య షూటింగ్, ఫస్ట్ లుక్, ఆడియో వరకు హోరా హోరీ ఫైటింగ్ జరిగింది. శాతకర్ణి సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి అందరినీ ఎంతో ఆకట్టుకోవడమే కాకుండా ఖైదీపై ఉన్న అంచనాలను కొద్ది కొద్దిగా తగ్గేలా చేసింది. అయితే ఖైదీ నిర్మాత చిరు తనయుడు ఇప్పుడు శాతకర్ణికి షాక్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు. చిరు ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చెర్రీ భారీ ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇప్పటికే బాబాయ్ పవన్ ని కూడా పిలిచాడు. మెగా హీరోలంతా ఈ ఫంక్షన్ కోసం రాబోతున్నారు. అటు అక్కినేని వారిని, ఇటు గట్టమనేని వారిని కూడా ఈ ఫంక్షన్ కి ఆహ్వానించే పనిలో ఉన్నాడు చెర్రీ. మహేష్ కూడా చరణ్ ఆహ్వానాన్ని మన్నించి ఈ ఫంక్షన్ కి హాజరవుతున్నాడంట. మహేష్, పవన్ ఒకే స్టేజ్ మీద, అది కూడా చిరు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఉంటే ఆ రూటే వేరు, ఆ కిక్కే వేరు కదా. అందుకే శాతకర్ణిపై ప్రస్తుతం ఉన్న క్రేజ్ అంతా ఒక్కసారిగా చిరు ఫంక్షన్ తో అటువైపు మళ్లించాలని చెర్రీ మెగా స్కెచ్ వేశాడు అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు.